గుడ్ మార్నింగ్ ఎవరివన్ ఈరోజు మనం హృదయ్ అనే పథకం గురించి తెలుసుకుందాం అయితే ఈ దీన్ని వారసత్వ దీన్ని రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటో తారీఖున ప్రారంభించారనమాట అయితే వారసత్వ సంపద నగరాల యొక్క వారసత్వ సంపద లక్షణాలను పరిరక్షించేందుకు పట్టణ ప్రణాళిక ఆర్థిక బుద్ధి వారసత్వ సంస్కృతి పరిరక్షణను సమ్మిళితం చేసే లక్ష్యంతో జాతీయ వారసత్వ నగర అభివృద్ధి మరియు పెంపుదల యోజన అంటే నేషనల్ హెరిటేజ్ సిటీ అండ్ డెవలప్మెంట్ ఆగ్మెంటేషన్ యోజన హిరిడాయ్ ను రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన హృదయ్ అంటారన్నమాట హృ హిరిడాయ్ కాదు హృదయను అదే రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు గారిచే ప్రారంభించబడింది అనమాట ఈ హృదయను నేనేమంటే హెచ్ఆర్ఐడిఏవై అయితే తొలిదశలో పన్నెండు నగరాలను ఎంపిక చేశారనమాట అదేంటి అంటే అజ్మీర్ రాజస్థాన్లోని అమరావతి ఆంధ్రప్రదేశ్లోని అమృత్సర్ పంజాబ్లోని బదామి కర్ణాటకలోని ద్వారకా గుజరాత్లోని గయా బీహార్లోని కాంచీపురం తమిళనాడులోని మధు ఉత్తరప్రదేశ్లోని పూరి ఒడిస్సాలోని వారణాసి ఉత్తరప్రదేశ్లోని వేలంగి తమిళనాడులోని వరంగల్ తెలంగాణలోని ఈ పన్నెండు నగర నగరాలని ఎంపిక చేసి మొదటిగా ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ వీటిని ఒక్కొక్క నగరానికి దానికి తగ్గట్టు బడ్జెట్ కేటాయిస్తూ వారసత్వ సంపద లక్షణాలను పరిరక్షించేందుకు హృదయ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారన్నమాట అయితే ఈ హృదయ్ని ఏమంటారంటే నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అని కూడా అంటారన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి